నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు, ఇప్పుడున్న ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ ఖర్చుల్ని తట్టుకొని ముందుకి వెళ్ళాలి అంటే ఒక్కరికి వచ్చే జీతంతో ముందుకెళ్ళడం అనేది అయ్యే పని కావట్లేదు. అయితే ఒక్క ఇన్కమ్ మీద మాత్రమే ఆధారపడకుండా వేరే ఇతర ఇన్కమ్ సోర్సెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? రైట్. సో ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే దాన్ని మేనేజ్ చేసుకుంటూ మనం సంపాదించుకోవచ్చు అండి. అందుకని ఎక్కువ సంపాదించాలి. ఆ సంపాదించిన దాంట్లో బాగా ఎక్కువ సేవ్ చేయాలి. ఆ సేవ్ చేసింది మంచి వెహికల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఒకసారి పెద్ద మొత్తం రాదండి, ఇట్స్ ఏ టైం టేకింగ్ అనమాట. ఫస్ట్ వచ్చే డబ్బులు కొంచెం ఒక మొబైల్ ఖర్చులు మైనింగ్ వస్తాయి, తర్వాత వచ్చే ఖర్చులు కారు లోన్ మైనింగ్ వస్తాయి, తర్వాత మీ శాలరీ రీప్లేస్ అయ్యేంత వస్తుంటుంది. అందుకని ఇట్ మే టేక్ సమ్ టైం అనమాట. డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ శాలరీ ఇవన్నీ రీప్లేస్ అవుతుంటాయి. యాక్చువల్గా మీరు ఆర్డినరీ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి మారాలి అంటే ఖచ్చితంగా మీరు అచ్చం ఒక జాబ్ మీద సర్వేయడం కష్టం. అందుకని 9 to 5 మీరు జాబ్ చేస్తున్నా సరే ఈవినింగ్ మళ్ళీ 5 to 9 o'clock వరకు అడిషనల్ వర్క్ చేయడం ద్వారా కొత్త స్కిల్ డెవలప్ చేయడం ద్వారా నీ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని గ్రోత్ మైండ్ సెట్గా మారడం ద్వారా అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ బీన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఉంటాం కాబట్టి మేజర్గా మనం ఇక్కడ 4 రకాల ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రీట్స్ అంటారు వీటిని. ఇప్పుడిప్పుడే ఇండియాలో అది మూమెంట్ గైన్ అవుతుందండి. యా కంపేర్ టు ఈ డెట్ ఫండ్స్తో పోల్చుకున్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే టైంలో ల్యాండ్ అప్రిషియేట్ అవడం ద్వారా ఓవర్ ఫీడ్ ఆఫ్ టైంలో స్టాక్ రేట్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాలో ఏంటంటే బ్రూక్ ఫీల్డ్ ఒకటి ఉంది, మైండ్ స్పేస్ ఒకటి ఉంది, అండ్ వన్ మోర్ కంపెనీ, మొత్తం 3 కంపెనీలు ఇండియాలో లిస్ట్ అయింది అనమాట. యా వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా యావరేజ్ మీద 5 to 7% డివిడెండ్స్ వస్తుంటే ప్రయాణం, ప్లస్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అప్రిషియేషన్ జరుగుతుంటుంది కాబట్టి. వీళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాటిని రెంటల్కి ఇస్తూ ఉంటారు కమర్షియల్గా. ఆ వచ్చే ఇన్కమ్లో 90% ఏ ఇయర్కి ఆ ఇది షేర్ చేసుకుంటూ ఉంటారు ఇన్ ద నేమ్ ఆఫ్ ద డివిడెండ్స్. అందుకని మనకి రెగ్యులర్ డివిడెండ్స్ వస్తూనే ఉంటాయి ఇటు దగ్గర నుంచి అనమాట. ఓకే, సో ఇండియాలో మైండ్ స్పేస్ ఒకటి ఉంది, ఎంబసీ ఒకటి ఉంది, బ్రూక్ ఫీల్డ్, ఈ మూడు ఉన్నాయి లిస్ట్ అయ్యి. ముందు రోజులు ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. ఓకే, సో వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ కింద. రెండోది బిజినెస్ ఇన్కమ్ అండి. మనం ముందే అనుకున్నట్టు ఈవినింగ్ 5 to 9 దాకా వర్క్ చేయడం ద్వారా కొత్త స్కిల్ పెంచుకోవటం ద్వారా లేకపోతే కొత్త బిజినెస్ ఇంప్లిమెంటేషన్ లాంటివి చేయడం ద్వారా అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. బిజినెస్ అంటూ మీకంటూ ఉంటే ఎంత అడ్వాంటేజ్ ఉందంటే పర్టికులర్గా ట్యాక్స్ ప్లానింగ్ బాగా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇండివిజువల్గా మీరు ఏదైనా యాపిల్ ఫోన్ కొన్నారనుకోండి, దానికి జిఎస్టీ పే చేసుకోవాల్సి ఉంటుంది. అదే బిజినెస్ నేమ్ పెట్టుకున్నారనుకోండి, ఆ జిఎస్టీ మీరు క్లైమ్ చేసుకోవచ్చు ఎక్స్పెండిచర్ కింద. అట్లా జిఎస్టీ మొత్తం మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అట్లా కారు కొన్ని ఏది కొన్నా సరే కంపెనీ పేరు మీద కొన్నారంటే ట్యాక్స్ని రిడ్యూస్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా కొన్ని బదులు. అందుకని బిజినెస్లో ఇన్కమ్ ఉంది, ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది. ఓకే, అంతే. అట్లాగని మీరు ఐడియాస్ మొత్తాన్ని బిజినెస్ డెవలప్మెంట్కి పెట్టాలన్నమాట ఇంతకంత. అందుకని అచ్చు మనం చేస్తున్న జాబ్ ఒకదాని మీద ఫోకస్ చేయకుండా మీకోసం మీరు వేరే వాళ్ళ కోసం 8 అవర్స్ వర్క్ చేస్తున్నారు, మీకోసం మీరు డైలీ 3 అవర్స్ వర్క్ చేయడం ద్వారా అడిషనల్ ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ తోటి మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుని మనీ చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ వన్ డివిడెండ్ ఇన్కమ్ అండి. మనం ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఎలా అనుకున్నాము, అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఒక 20 to 30 కంపెనీస్ వరకు కూడా మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ కార్పొరేషన్ కావచ్చు, ITC కావచ్చు, TCS కావచ్చు, ఇలాంటి చాలా కంపెనీస్ నీకు బిట్వీన్ 3 to 10-12% దాకా వచ్చే ఉన్నాయి డివిడెండ్స్. వీటిలో మనం కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లేదా డిప్ అయినప్పుడు హెవీగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో 12% గిట్టుబట్టద్దు ప్రయాణం ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని స్టాక్స్ ఉంటాయి. అందుకని మార్కెట్ పడింది అని కంప్లైంట్ చేసే బదులు మార్కెట్ పడ్డప్పుడల్లా ఇలా డివిడెండ్ ఇచ్చే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అది థర్డ్ చాయిస్ అనమాట. ఫోర్త్ వన్ మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టాక్స్ కనుక ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో కనుక్కుంటే ఎవ్రీ మంత్ ఓటీఎం కాల్స్ అంటే ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్న ప్రైస్కి దూరంగా ఒక 7-8% దగ్గర కనుక మనం కాల్స్ అమ్మామనుకోండి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి వాటిని కొలాటరల్ సెక్యూరిటీ ఇచ్చే బ్రోకర్కి మనం ఎవ్రీ మంత్ అమ్మటం ద్వారా అడిషనల్ ఇన్కమ్ మంత్లీ 1 or 2% సంపాదించుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అది కూడా నీకు 10 to 15% దాకా వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్. అట్లా స్టాక్ మార్కెట్ ప్రాస్పెక్ట్లో మాత్రం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ రేట్స్, డివిడెండ్ ఇన్కమ్, కవర్డ్ కాల్స్,
అండ్ స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఎస్ట్ అనమాట. ఇలా మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దీని గురించి మీరు జాబ్లు మానేయాల్సిన అవసరం లేదు, అది చేసుకుంటూనే ఇది చేసుకోవచ్చు. ఓవర్ పీరియడ్ టైంలో మీ జాబ్ వచ్చే శాలరీని రీప్లేస్ చేసేది, ఆ పాయింట్ టైంలో మీకు కావాలంటే ఆ జాబ్ కూడా రిజైన్ చేసుకుని దీని మీద సర్వేయవచ్చు. అందుకని మీరు ఆర్డినరీ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి మారాలి అంటే కంపల్సరీగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఉండాలి. అందుకని మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీ స్కిల్ డెవలప్మెంట్ మీద కొత్త కొత్త స్కిల్ నేర్చుకోండి. అందుకని గ్రోత్ మైండ్ సెట్గా ఉండటం చాలా అవసరం అనమాట. నాకు రావట్లేదు శాలరీలు, వేరే వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చేసుకుంటే బదులు మనమే కొత్త స్కిల్ డెవలప్ చేసుకుంటూ దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకొని ట్రై చేయడం చాలా బెస్ట్ అనమాట. ఇవాళ రేపట్లో ఆన్లైన్స్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి కాబట్టి, యూట్యూబ్లో చాలా స్కిల్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి కాబట్టి మనం ఎన్హెన్స్ అయ్యి ఆ ఇల్లు మనం ట్రై చేయొచ్చు అనమాట. అట్లా ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్ అయినా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా అన్ని రకాల ఎక్స్పెండిచర్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.